గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు డాక్టర్స్ టైం వేగంగా మారుతున్న కాలం కాలంతో పాటు ప్రయాణం ఉరుకుల పరుగుల జీవితం మనం ఏం తింటున్నామో ఎలా ఉంటున్నామో పట్టించుకోకుండా కాలంతో పోటీ పడుతున్నాం వెరసి కొత్త రోగాలకు ఊతమివ్వటం ప్రస్తుతం ఈ మధ్య కాలంలో కొంతమంది బారికి తెలియకుండానే ఒక విచిత్రమైన వ్యాధి బారిన పడుతున్నారు అది ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ దీనికి తోడు అల్సర్స్ జీర్ణకోశ సమస్యలు కూడా అధికమవుతున్నాయి ఐబీఎస్ కు ప్రధాన కారణాలు ఏంటి జీవనశైలితో సమస్యలు వస్తాయా హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది ఇలాంటి మరణ విషయాలను హోమికేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ దేవికా గారిని అడిగి తెలుసుకుందాం అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 0402331060 and 716 హలో డాక్టర్ హలో ముందుగా చెప్పండి అసలు ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటే ఏంటి అలాగే రీజన్స్ ఎలా ఉంటాయి ఓకే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటే ఏంటి అంటే మనకి అది సైకోసోమాటిక్ డిజార్డర్ అంటే మనకి మైండ్ లో వచ్చే చేంజెస్ మనము టెన్షన్ పడిన యాంగ్జైటీ లేదంటే డిప్రెషన్ లోకి వెళ్ళిన అదనేది త్రూ నర్వ్స్ ద్వారా సిగ్నల్స్ వెళ్ళి మన గట్ సిస్టమ్ అనేది అంటే జీర్ణాశయం అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది అంటే కొందరిలో చూసుకుంటే ఏంటి అంటే మెయిన్ గా ఎక్కువ కంగారు పడే వాళ్ళల్లో ఎక్కువ టెన్షన్ పడే వాళ్ళల్లో ఆలోచన ఎక్కువ ఉండే వాళ్ళల్లో ఏమవుతుంది అంటే వాళ్ళకి జీర్ణాశయం అనేది సెన్సిటివ్ గా ఉంటుంది దాని వల్ల ఏంటి అంటే వాళ్ళు ఎక్కువ మోషన్స్ కన్నా వెళ్ళడం లేదంటే మోషన్ అనేది సరిగ్గా రాకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇది ఏంటి అంటే మనకి కొన్ని రీజన్స్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటుంది ఫిజికల్ రీజన్స్ లో వచ్చేసరికి ఏంటి అంటే సరిగ్గా టైం కి ఫుడ్ అనేది తీసుకోకపోవడం స్ట్రెస్ అనేది ఎక్కువ అవ్వడం లేట్ నైట్స్ తినడము అండ్ జంక్ ఫుడ్ అనేది తీసుకోవడం వల్ల మనకి చేంజెస్ అనేవి వస్తూ ఉంటుంది ఇలాంటి మోడర్న్ లైఫ్ స్టైల్ లో దీనికి తోడుగా స్ట్రెస్ఫుల్ లైఫ్ అనేది ఉండడం వల్ల మనకి ఈ ఇరిటబుల్ బవల్ డిసీజ్ సిండ్రోమ్ అనేది చాలా ఎక్కువగా చూస్తూ ఉంటున్నాం మనం ఓకేండి మెయిన్ గా ఎవర్లో ఎక్కువ చూడొచ్చు ఓకే మెయిన్గా వచ్చేసరికి మనం ఏంటి అంటే లెస్ దాన్ 50 ఇయర్స్ వాళ్ళల్లో ఎక్కువగా చూస్తూ ఉంటున్నాం అంటే ఏజ్ చూసుకుంటే అండ్ ఫీమేల్స్ అనేవాళ్ళు ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్నారు మహిళల్లో చూసుకుంటే దీని పేస్ ఆఫ్ డిసీజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కంపేర్డ్ టు మెయిల్స్ అండ్ మనం వచ్చేసరికి మెయిన్గా రీజన్స్ ఏంటి అంటే ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళల్లో స్మోకింగ్ చేసే వాళ్ళల్లో దీని ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది దీనికి తోడుగా స్ట్రెస్ఫుల్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్ స్ట్రెస్ఫుల్ లైఫ్తో పాటు జంక్ ఫుడ్ తీసుకోవడం అండ్ రీహీటెడ్ ఆయిల్స్ అనేది మనం యూస్ చేయడం వల్ల మనము ఈ ఐబీఎస్ అనేది చూస్తూ ఉంటాము ఇలాంటి ఐబీఎస్ ఉన్న వాళ్ళల్లో ఏంటి అంటే వాళ్ళకి బ్లోటింగ్ అంటే కడుపు ఉబ్బరం అనేది ఉండడం గ్యాస్ ప్రాబ్లం అనేది రావడం పొట్ట నొప్పి అనేది ఉండడం అండ్ మోషన్ వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి వెళ్ళని ఫీలింగ్ అంటే అన్సాటిస్ఫాక్టరీ ఫీలింగ్ అనేది ప్రజెంట్ అయి ఉండడం ఇలాంటి చేంజెస్ మనం చూస్తూ ఉంటున్నాం అండ్ దీంతోపాటు పెయిన్ అనేది ఒక క్రాంపింగ్ పెయిన్ అనేది ఉంటుంది ఆ క్రాంపింగ్ పెయిన్ అనేది జనరల్గా మనకు వచ్చేసరికి మోషన్ వెళ్ళిన తర్వాత రిలీఫ్ అనేది ఉండాలి కానీ ఈ ఐబీఎస్ పీపుల్లో వచ్చేసరికి ఏంటి అంటే వాళ్ళకి మోషన్ వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి సిమ్టమ్ అనేది ఆ క్రాంపింగ్ పెయిన్ అనేది కానీ బ్లోటింగ్ కానీ తగ్గడం అనేది జరగదు దీంట్లో ఐబీఎస్లో వచ్చేసరికి మనకి జనరల్గా 2 టైప్స్ ఉంటుంది ఐబీఎస్ డి అండ్ ఐబీఎస్ సి ఈ డి అంటే ఏంటి అంటే డయేరియా అనేది జరగడం అంటే వాళ్ళకి విరోచనాలు నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆఫ్ మోషన్స్ అనేది ఎక్కువసార్లు వెళ్ళడం రోజులో ఒక్కసారి కంటే ఎక్కువ పోతే వాళ్ళకి ఎక్కువసార్లు 3-4 టైమ్స్ ఎక్కువ వెళ్ళడం అండ్ దానివల్ల ఏమవుతుంది అంటే మనకి ఏవైతే న్యూట్రియన్స్ అనేటివి ఉంటాయో అవి సరిగ్గా అబ్జార్బ్ కాకపోవడం దానివల్ల న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వీక్నెస్ ఫ్యాటిగ్ అనేది రావడం అండ్ సి అంటే ఏంటి అంటే కాన్స్టిపేషన్ అంటే మోషన్ అనేది సరిగ్గా వెళ్ళకపోవడం గట్టిగా వెళ్ళడం దీనివల్ల పెయిన్ అనేది రావడం ఇలాంటివి మనం టైప్స్లో చూసుకోవచ్చు ఇన్ కేస్ ఐబీఎస్ ఉంటే అంటే పర్టికులర్గా అందరిలో ఒకే సిమ్టమ్స్ ఉంటాయా లేదంటే ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా యా ఐబీఎస్లో వచ్చేసరికి ఏంటి అంటే ఈ జీర్ణాశయం అనేది మొత్తం ఒక హోల్ ఆర్గాన్ అనేది ఉంటుంది అది పర్టికులర్ నర్వ్ అనేది ఉండదు హోల్కి ఒకటే సప్లై చేస్తూ ఉంటుంది దానివల్ల ఏంటి అంటే జీర్ణాశయంలో ఏది ఎఫెక్ట్ అయినా మనకి అన్ని రకాల సిమ్టమ్స్ అనేవి ఉంటాయి అంటే కడుపు ఉబ్బరం అనేది ఉండడం తేలింపులు అనేది రావడం లేదంటే కింద నుంచి గాలి పోవడము మోషన్లో ప్రాబ్లం అనేది రావడం పొట్ట నొప్పి అనేది రావడం అజీర్ణం అనేది ఉండడం ఇలాంటి సిమ్టమ్స్ అనేవి చూస్తూ ఉంటాము కానీ మెయిన్గా ఏంటి అంటే ఈ ఐబీఎస్ వాళ్ళు ఏ ఇన్వెస్టిగేషన్ చేసినా మనకి నెగిటివ్ అనేది ఉండడం చిన్న పేగులల్లో మనము ఎండోస్కోపీ కానీ లేదంటే కొలనోస్కోపీ కానీ ఇలాంటి మనం ఇన్వెస్టిగేషన్ చేసినా అక్కడ టిష్యూ అనేది నార్మల్గా ప్రజెంట్ అయి ఉండడం ఎనీ బ్లడ్ టెస్ట్ చేసినా వాళ్ళకి నెగిటివ్ అనేది ఉండడం ఇది మెయిన్గా ఉంటుంది సిమ్టమ్స్ మెయిన్గా ఏంటి అంటే బ్లోటింగ్ అనేది ఉంటుంది మోషన్ వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి వచ్చే ఒక క్రాంపింగ్ పెయిన్ అనేది తగ్గకపోవడం లేదంటే డయేరియా కానీ అంటే విరోచనాలు అనేది ఉండడం లేదంటే మోషన్ అనేది గట్టిగా రావడం ఈ మెయిన్గా ఈ 3 సిమ్టమ్స్ని మనం చూస్తూ ఉంటాము
ఐబిఎస్ వల్ల అంటే హెర్నియా వచ్చే ఛాన్స్ కూడా ఉందా నో ఐబిఎస్ లో వచ్చేసరికి మనకి హెర్నియా వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ కాకపోతే ఏంటి అంటే కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళలో ఈ కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళలో ఏంటి అంటే మోషన్ అనేది చాలా హార్డ్ గా పాస్ చేస్తూ ఉంటారు దాని వల్ల స్ట్రెయిన్ అనేది ఎక్కువగా పెట్టాల్సి ఉంటుంది ఇలా స్ట్రెయిన్ ఎక్కువ పెట్టడం వల్ల ఏంటి అంటే వాళ్ళకి హెమరాయిడ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ లేదంటే ఫిజర్స్ అనేది వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది కంపారిటివ్లీ హెర్నియా ఈ హెర్నియాలు ఏంటి అంటే మనకి మజిల్స్ అనేది వీక్ అయిపోవడం వీక్ అయిపోయి ఒక ఓపెనింగ్ నుంచి మన ఆర్గాన్స్ అనేవి బయటికి రావడం అనేది జరుగుతుంది జీర్ణాశయాల ఆర్గాన్స్ అనేవి కాకపోతే వీళ్ళల్లో ఏంటి అంటే హెమరాయిడ్స్ అండ్ ఫిజర్స్ అనేవి చాలా ఎక్కువ హెర్నియా ఇస్ వెరీ రేర్ ఓకే అండి అంటే డైట్ ఏ విధంగా ఉండాలి వీటికి అలాగే ఇన్వెస్టిగేషన్స్ ఓకే డైట్ వచ్చేసరికి ఏంటి అంటే వీళ్ళల్లో ఎవరికైతే విరోచనాలు అంటే మోషన్స్ చాలాసార్లు వెళ్తున్నారో వాళ్ళల్లో ఏంటి అంటే సాఫ్ట్ డైట్ అనేది తీసుకోవడం అండ్ లిక్విడ్స్ అనేవి చాలా ఎక్కువగా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అదే కాన్స్టిపేషన్ అంటే ఎవరికైతే హార్ట్ స్టూల్ అనేది వాళ్ళు పాస్ చేస్తున్నారో వాళ్ళకి ఫైబర్ డైట్ అనేది ఎక్కువగా ఉండాలి అంటే ఆకుకూరలు కానీ పీచు పదార్థాలు కానీ లేదంటే కూరగాయలు అనేవి ఎక్కువగా తీసుకోవడం ఇలాంటి ఫుడ్ అనేది వాళ్ళు ఎక్కువగా తీసుకోవాలి అండ్ బోత్ డయేరియా అండ్ కాన్స్టిపేషన్ విరోచనాలు ఇంకా మోషన్ అనేది హార్డ్గా వస్తున్న వాళ్ళల్లో ఏంటి అంటే ఇద్దరు జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ కార్బోనేటెడ్ డ్రింక్స్ అంటే కోక్ కానీ థమ్స్అప్ కానీ ఇలాంటి కూల్ డ్రింక్స్ అనేవి వాళ్ళు తగ్గించడము అండ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్ దీంతోపాటు ఏంటి అంటే ఈ ఐబిఎస్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే ఒక వీక్ ఒక ఫుడ్ అనేది తిన్నారనుకో అరుగుదల అనేది బాగుంటుంది అదే నెక్స్ట్ వీక్ వచ్చేసరికి ఆ సేమ్ ఫుడ్ వాళ్ళకి పడదు ఇలా డైటరీ చేంజెస్ అనేవి చాలా జరుగుతూ ఉంటుంది అకార్డింగ్ టు దేర్ మెంటల్ స్ట్రెస్ అంటే వాళ్ళ స్ట్రెస్ ఆలోచనలు టెన్షన్లు ఎలా అయితే వెళ్తూ ఉంటాయో దాని విధంగానే ఈ అజీర్ణ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి అండ్ వీళ్ళల్లో ఏంటి అంటే పిండి పదార్థాలు తిన్నా వాళ్ళకి అరగడం అనేది సరిగ్గా జరగదు సో సాఫ్ట్ డైట్ తీసుకోవడం మసాలా ఫుడ్ తగ్గించడం పులుపు పదార్థాలని తగ్గించడం అండ్ నార్మల్ డైట్ అనేది తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ వీళ్ళు ఓకే అండి అంటే మొత్తం అంటే వీటిని ఐబిఎస్కి సంబంధించి ఎలా ట్రీట్ చేస్తారు పర్టికులర్గా హోమియోపతిలో ఓకే ఈ ఐబిఎస్లో వచ్చేసరికి ఏంటి అంటే ఇది మెంటల్ అండ్ ఫిజికల్ రిలేటెడ్ ప్రాబ్లం అంటే మానసికంగా ఆందోళన అనేది మనకి ఫిజికల్గా మనకి సిమ్టమ్స్ని చూపిస్తుంది అంటే వాళ్ళు టెన్షన్ ఎక్కువ పడినప్పుడు మోషన్స్ అనేవి ఎక్కువసార్లు వెళ్ళడం పేషెంట్స్ వచ్చి చెప్తూ ఉంటారు టెన్షన్ పడినప్పుడల్లా లేదంటే ఏదైనా ఇంటర్వ్యూస్ కానీ అనేవి ప్రజెంట్ అయి ఉండడం ఫంక్షన్స్ అనేవి ఉండడం చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు అలాంటి టైంలో ఏంటి అంటే వాళ్ళకి యాంగ్జైటీ అనేది పెరిగిపోయి ఆ టైంలో మోషన్స్ అనేవి ఎక్కువసార్లు వెళ్లాల్సి వస్తుంది అని ఇలా వాళ్ళకి మెంటల్గా రిలేటెడ్ అనేది ఫిజికల్గా మనకి చూపిస్తూ ఉంటుంది ఈ హోమియోపతి ట్రీట్మెంట్ ఏంటి అంటే మనకి మెయిన్గా మానసికంగా వాళ్ళు ఎలా ఉంటారు ఫిజికల్గా సిమ్టమ్స్ అనేవి ఎలా ఉంటాయి దాన్ని తీసుకొని ఒక సిమిలిమం అనేది ఇస్తాం అలా ఇవ్వడం వల్ల ఏంటి అంటే ఫస్ట్ వాళ్ళ నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ ఆఫ్ స్టూల్స్ అనేవి తగ్గుతాయి అలా తగ్గి వాళ్ళ మెంటల్గా పీస్ అనేది రావడానికి హెల్ప్ చేస్తూ ఉంటుంది అండ్ ఇది ఒక కోర్స్ రూపంగా ఉంటుంది ఇమీడియట్గా తీసుకున్న వెంటనే వాళ్ళకి రిలీఫ్ అనేది ఉండదు సో ఒక కోర్స్ రూపంగా వాడుకొని వాళ్ళకి నెంబర్ ఆఫ్ సిమ్టమ్స్ ఎపిసోడ్స్ అనేవి తగ్గిస్తూ మానసికంగా వాళ్ళకి పీస్ తెప్పించి ఆ తర్వాత ఏంటి అంటే వాళ్ళకి డైట్ అనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి లైఫ్ లాంగ్ ఇలా కంటిన్యూ చేస్తే ఈ ఐబిఎస్ ఇబ్బంది నుంచి వాళ్ళు తట్టుకోగలుగుతారు ఓకే అండి మరి గ్యాస్ట్రైటిస్ అంటే ఏంటి వీటికి ఎలాంటి రీజన్స్ ఉంటాయి ఓకే గ్యాస్ట్రైటిస్ అంటే ఏంటి అంటే మనకి ఇన్ఫ్లమేషన్ ఆఫ్ గ్యాస్ట్రిక్ మ్యూకోసా అంటే మనకి నోటి నుంచి యానల్ రీజియన్ వరకు ఒక మ్యూకోసా అనేది కవర్ అయి ఉంటుంది అక్కడ మనకి ఇన్ఫ్లమేషన్ అక్కడ లోపల మ్యూకోసా ఏదైతే కవరింగ్ లేయర్ అనేది ప్రజెంట్ అయి ఉంటుందో అక్కడ ఇన్ఫ్లమేషన్ అంటే రెడ్నెస్ అనేది రావడం లేదంటే వాపు అనేది రావడం అలా జరిగినప్పుడు మనం దాన్ని గ్యాస్ట్రైటిస్ అంటాం దీనికి మెయిన్గా రీజన్ వచ్చేసరికి ఈ మోడర్న్ లైఫ్ స్టైల్ అనేది చెప్పొచ్చు ఈ మోడర్న్ లైఫ్ స్టైల్లో ఏంటి అంటే జంక్ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం స్లీప్లెస్ నైట్స్ అంటే నైట్ పూట ఎక్కువ లేట్గా పడుకోవడం దానివల్ల స్ట్రెస్ అనేది ఎక్కువ అయిపోవడం ఫిజికల్గా బాడీకి రెస్ట్ అనేది దొరకకపోవడం వల్ల స్ట్రెస్ అనేది ఎక్కువ అయిపోవడం వల్ల మనకి హార్మోనల్ చేంజెస్ వచ్చి మనకి గ్యాస్ట్రిక్ అంటే పొట్టలో యాసిడ్ అనేది ఎక్కువ రిలీజ్ అయిపోతూ ఉంటుంది ఈ యాసిడ్ ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల ఏంటి అంటే అక్కడ ఉండే మ్యూకోజా అనేది దెబ్బతింటుంది ఇలా దెబ్బతినడం వల్ల మనకి సిమ్టమ్స్ అనేవి వస్తుంది మేజర్గా సిమ్టమ్స్ ఏంటి అంటే కడుపు ఉబ్బరం ఉండడం లేదంటే ఛాతిలో మంట అనేది ఉండడం గొంతులో నొప్పి అనేది ప్రజెంట్ అయి ఉండడం దీనితో పాటు గ్యాస్ ఫార్మేషన్ అనేది ఎక్కువగా
ఎక్కువగా ఉంటుంది ఏ ఫుడ్ తీసుకున్నా అరుగుదల అనేది ప్రెజెంట్ అయి ఉండదు దాని వల్ల ఏంటి అంటే వాళ్ళకి మోషన్ లో ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది ఇది జనరల్ గా గ్యాస్ట్రైటిస్ అనేది ఉంటుంది ఓకే అంటే ఇప్పుడు కొంతమంది అంటే గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉంటే హార్ట్ పెయిన్ కి దానికి కొద్ది సిమిలారిటీస్ సేమ్ అనిపిస్తాయి కానీ ఆ పేషెంట్ ఎలా గుర్తుపట్టాలి yes మెయిన్ గా ఏంటి అంటే గ్యాస్ట్రైటిస్ వచ్చేసరికి మనకి ఏంటి అంటే ఎపిగ్యాస్ట్రిక్ బర్నింగ్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది అండ్ ఎట్ ద సేమ్ టైం మనకి చెస్ట్ పెయిన్ లో వచ్చేసరికి వాళ్ళు కూడా ఎగ్జాక్ట్ ఆ రీజియన్ లోనే పెయిన్ వస్తుంది అని అంటారు మెయిన్ గా ఏంటి అంటే ఈ గ్యాస్ట్రిక్ సింప్టమ్ ఏదైతే ప్రెజెంట్ అయి ఉందో మనము యాంటాసిడ్స్ గాని ఏదైనా టాబ్లెట్ అనేది తీసుకోవడం వల్ల అలోపతిక్ మెడిసిన్ ని ఇమిడియట్ రిలీఫ్ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది అదే చెస్ట్ పెయిన్ వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళకి పెయిన్ అనేది లెఫ్ట్ ఆర్మ్ కి రేడియేట్ అవ్వడం లేదంటే మన జాకి నెక్ రీజియన్ లోకి మెడ వైపు ఆ పెయిన్ అనేది రేడియేట్ అవ్వడం ఇలా మనం డిఫరెన్షియేట్ చేసుకోవాలి ఇంకో దీంతో పాటు ఏంటి అంటే చెస్ట్ పెయిన్ లో వచ్చేసరికి వాళ్ళు తట్టుకోలేనంత అంటే లైఫ్ లో ఎప్పుడు భరించలేని నొప్పి అనేది చెస్ట్ రీజియన్ లో వాళ్ళకి రావడం అనేది జరుగుతుంది అదే ఈ గ్యాస్ట్రైటిస్ వాళ్ళల్లో ఏంటి అంటే బర్నింగ్ అంటే మంట అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అది మనకి ఫుడ్ చేంజెస్ వల్ల అంటే తినడం వల్ల లేదంటే తినడం ఆపడం వల్ల ఆ చేంజెస్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు అదే చెస్ట్ పెయిన్ లో ఏంటి అంటే ఫుడ్ రిలేటెడ్ ఉండదు అంటే తిన్నా తినకపోయినా ఆ పెయిన్ అనేది వాళ్ళకి కంటిన్యూ అవుతూ ఉంటుంది సో ఇది డిఫరెన్షియేట్ చేసుకోవాలి ఓకే అండి గ్యాస్ట్రైటిస్ ని ఇన్ కేస్ నెగ్లెక్ట్ చేస్తే ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటాయి యా గ్యాస్ట్రైటిస్ ని ఒకవేళ మనం నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది అంటే అల్సర్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది ఫస్ట్ ఏపీడీ అంటే యాసిడ్ పెప్టిక్ డిసీజ్ లాగానే ప్రెజెంట్ అయి ఉంటుంది అంటే నార్మల్ గా ఆ ఇన్ఫ్లమేషన్ అనేది జరుగుతుంది దానివల్ల కొంచెం బ్లోటింగ్ అనేది ఉండడం పొట్ట ఉబ్బరం అనేది ఉండడం అజీర్ణం అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది ఇది ఎర్లీ స్టేజెస్ లోనే ప్రెజెంట్ అయి ఉంటుంది అండ్ ఇది అనేది మనం నెగ్లెక్ట్ చేస్తే ఇది కొన్ని సంవత్సరాలుగా ఉంటుంది అది మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల ఆ మ్యూకోజా అనేది ఇన్ఫ్లమేషన్ కి గురి అయ్యి అల్సర్ రూపంగా మారిపోతుంది ఈ అల్సర్ అనేది ఫామ్ అవ్వడం వల్ల ఏంటి అంటే మనకి నాజియా అంటే వాంతి వస్తున్నట్టు వాంతులు జరగడం ఒక్కొక్కసారి బ్లడ్ వామిటింగ్ అనేది వస్తూ ఉంటుంది అంటే మనం వామిట్ కక్కుకున్నప్పుడు వాళ్ళు అందులో బ్లడ్ అనేది ప్రెజెంట్ అయి ఉండడం అండ్ మెయిన్ గా ఏంటి అంటే దీంట్లో అల్సర్స్ లో టూ టైప్స్ ఉంటాయి గ్యాస్ట్రిక్ అల్సర్ ఉంటుంది డియోడినల్ అల్సర్ ఉంటుంది ఈ గ్యాస్ట్రిక్ అల్సర్ లో ఏంటి అంటే వాళ్ళు ఫుడ్ తీసుకున్న వెంటనే నొప్పి అనేది తీవ్రత ఎక్కువ అయిపోతూ ఉంటుంది దానివల్ల ఏంటి అంటే వాళ్ళు ఫుడ్ తీసుకోలేకపోతారు ఇలా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల కాన్సిక్వెన్సెస్ ఎక్కువగా ఉంటుంది వెయిట్ లాస్ ఎక్కువ ఉంటుంది వీక్నెస్ అనేది ఉంటుంది న్యూట్రిషన్స్ ఏవి వాళ్ళు తీసుకోలేకపోతారు దానివల్ల న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ అనేవి ప్రెజెంట్ అయి ఉంటుంది అండ్ డియోడినల్ అల్సర్ లో ఏంటి అంటే వాళ్ళు ఫుడ్ తీసుకోకపోతే నొప్పి ఎక్కువ అవుతూ ఉంటుంది సో తీసుకోవడం ఎక్కువ అయిపోవడం వల్ల వాళ్ళకి వెయిట్ గెయిన్ అనేది ఉంటుంది దీనివల్ల ఒబేసిటీకి రీచ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ఒబేసిటీ అనేది ఉండడం వల్ల మనకి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది అదే ఆడవాళ్ళల్లో వచ్చేసరికి పీసీఓడి ప్రాబ్లం ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం థైరాయిడ్ ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటుంది సో ఏదైనా మనం ముందుగానే ప్రివెంట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ డిసీజ్ వచ్చిన తర్వాత కన్నా సో కాలర్ కూడా లైన్ లో ఉన్నారండి నారాయణ మాట్లాడండి మీ సమస్యను చెప్పండి హలో హలో చెప్పండి నారాయణ గారు మాకు మొన్ననే ఆపరేషన్ అయింది ఏంటండి ఎండోస్కోపీ ఆపరేషన్ అయిందండి మాకు ఎందుకోసం అండి ఈ కడుపు కొద్దిగా మాకు కక్కు వస్తుండే అది కక్కు వచ్చినప్పుడు కొద్దిగా లైట్ గా అది ఇదే మోషన్ అవుతుండే ఓకే దాని గురించి ఆపరేషన్ చేసాడు మరి ఛాతి పైన కొద్దిగా బరువు ఉంటది ఏంటి ఛాతి పైన పెయిన్ ఉంటుంది పెదులుతుంది ఓకే దాని గురించి మీరు మన సజెషన్ ఇస్తారేమని చెప్పేసి మా అభిప్రాయం అండి ఓకే సర్జరీ కన్నా ముందు మీకు ఎలాంటి సమస్య ఉండే అండి సర్జరీ కన్నా ముందు మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండే నాగా సర్జరీ కంటే ముందు మాకు కొద్దిగా ఇల్లు లేదు ఛాతి పైన బరువు ఉంటుండే చిన్న కానీ హలో హలో చెప్పండి సర్జరీ చేసిన తర్వాత కొద్ది ఏంటంటే మళ్ళీ రమ్మని చెప్పారు ఏం జాగ్రత్తలు తీసుకోవాలండి ఓకే
సింప్టమ్స్ సరిగ్గా చెప్పట్లేదు. జనరల్గా వచ్చేసరికి ఏంటి అని అంటే ఎండోస్కోపీ సర్జరీ అన్నారు కాబట్టి ఆ గ్యాస్ట్రిక్ అంటే ఏదైతే స్టొమక్ అనేది ప్రజెంట్ అయి ఉంటుందో అక్కడ చిన్న మాస్ ఫార్మేషన్ అంటే ఒక పాపిలోమా లాగా ఫామ్ అయి ఉంటుంది, దాన్ని ఆపరేషన్ చేసి తీసేస్తారు. సో దీంట్లో ఏంటి అని అంటే వాళ్ళకి సింప్టమ్స్ వచ్చేసరికి ఛాతిలో మంటగా ఉండడం, ఒక్కొక్కసారి వామిటింగ్స్ అవ్వడం, ఆ వామిటింగ్తో పాటు బ్లడ్ వామిటింగ్స్ అనేటివి ఎక్కువ రేట్లో ప్రజెంట్ అయి ఉండడం. దీంట్లో మీరు ఏంటి అని అంటే మెయిన్గా డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. సాఫ్ట్ డైట్ అనేది తీసుకోవడం, మెత్తటి అన్నం కానీ దాంతోపాటు మజ్జిగ తీసుకోవడం, బయట ఆయిలీ ఫుడ్ కానీ జంక్ ఫుడ్ అనేది తగ్గించుకొని, స్పైసీ ఫుడ్ తగ్గించుకొని, సాల్ట్ తగ్గించుకొని మీరు డైట్ అనేది మెయింటైన్ చేయడం వల్ల ఏదైతే మీకు ఛాతిలో బరువు అనేది ఉందో అది కొద్ది శాతం తగ్గుతుంది. అండ్ ఎలాగో మీకు సర్జరీ అనేది అయ్యింది, అయిన తర్వాత సింప్టమ్స్ కూడా ఉన్నాయి కాబట్టి మీరు హోమియోపతికి రీచ్ అయ్యారనుకో ఆ సింప్టమ్ ప్రకారము మీకు ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. ఒకసారి మీ రిపోర్ట్లు తీసుకొని దగ్గరలో ఉన్న బ్రాంచ్కి విజిట్ అవ్వండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు, లక్ష్మీ నారాయణ మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. రెడ్ కాల్ డిస్కనెక్ట్ అయిందండి. మెయిన్గా ఐబిఎస్కి ఐబిడి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐబిడి అంటే ఏంటి, ఐబిఎస్కి ఐబిడికి డిఫరెన్స్ ఏంటంటారు? ఓకే, ఈ ఐబిడి అంటే ఏంటి అని అంటే మనకి ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్. ఈ ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అంటే ఏంటి అని అంటే మనకి మేజర్గా ఏవైతే పేగులు అనేటివి ప్రజెంట్ అయి ఉంటుందో అక్కడ మనం అల్సర్స్ అనేటివి చూస్తూ ఉంటాము. ఈ అల్సర్స్ అనేటివి ఫామ్ అవ్వడం వల్ల ఏంటి అని అంటే మనకి మోషన్స్లో బ్లడ్ అనేది చాలా ఎక్కువ క్వాంటిటీలో రావడం, ఆ అల్సర్స్ ఉండడం వల్ల మనకి మోషన్ టైంలో పెయిన్ అనేది ప్రజెంట్ అయి ఉండడం, దీనివల్ల బ్లోటింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ ఐబిడిలో ఏంటి అని అంటే ఏదైతే ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ అనేది ఉందో అది టూ టైప్స్గా మనకు డివైడ్ అయి ఉంది, అల్సరేటివ్ కోలైటిస్ అండ్ ఇంకా క్రాన్స్ డిసీజ్. ఈ క్రాన్స్ డిసీజ్లో ఏంటి అని అంటే మనకి మనం ఏదైతే ఎండోస్కోపీ చేసుకొని చూసుకుంటే మనకి ప్యాచీగా అక్కడక్కడ అల్సర్స్ అనేటివి ఫామ్ అయి ఉంటుంది. అదే అల్సరేటివ్ కోలైటిస్లో ఏంటి అని అంటే మనకి పేగు మొత్తం అల్సర్స్ అనేటివి ఫామ్ అయి ఉంటుంది. ఇలా పేగు మొత్తం అల్సర్స్ అనేటివి ఫామ్ అయి ఉండడం వల్ల మనకి మోషన్లో బ్లడ్ అనేది రావడం, పెయిన్ అనేది తీవ్రతగా ఎక్కువగా ఉండడం, అండ్ వీళ్ళల్లో ఏంటి అని అంటే మనకి మోషన్స్ ఎక్కువ సార్లు వెళ్తూ ఉంటారు, అంటే పర్ డే 10 to 15 టైమ్స్ వీళ్ళు మోషన్స్కి వెళ్తూ ఉంటారు. ఇలా మనకి ఐబిడి అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. అదే మనం ఐబిఎస్కి చూసుకుంటే ఏ ఇన్వెస్టిగేషన్స్ చేసినా మనకి నెగిటివ్ అనేది ఉంటుంది. ఓకే అండి, కాలర్ కూడా లైన్లో ఉన్నారు, లక్ష్మీనారాయణ మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో, హలో చెప్పండి. టీవీ వాల్యూమ్ మ్యూట్ చేయండి, మ్యూట్ చేసి మాట్లాడండి, లేదంటే కాల్ డిస్కనెక్ట్ అయిపోతుందండి. చెప్పండి మీ సమస్యని. మేడం గుడ్ మార్నింగ్ మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి లక్ష్మీనారాయణ గారు. మేడం గ్యాస్ ట్రబుల్ ఎక్కువగా ఉంది మేడం, ఛాతీలో నొప్పి వస్తుంది. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి మేడం? చాలా రోజుల నుంచి, 3-4 ఏళ్ళు ఉంది మేడం. 3-4 ఏళ్ళు. ఓకే, మీ వయసు ఎంత అండి? వయసు 40 మేడం. ఏం చేస్తూ ఉంటారు? ఏం చేస్తూ ఉంటారండి? సో నెక్స్ట్ కాలర్ కూడా లైన్ లో ఉన్నారండి, రవీందర్ మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. ఓకే, ఎన్ని రోజుల నుంచి ఉందండి? మెడిసిన్ వాడక తగ్గట్లేదు, గ్యాస్ గ్యాస్ ఫామ్ అవుతుంది, తగ్గట్లేదు. ఓకే, ఇంకేమేమి ఇబ్బంది అవుతుందండి? చెస్ట్ దగ్గర పెయిన్ వస్తుంది బాగా. ఓకే, అది లైట్ గా ఉంది, మంద మందగా పట్టుకున్నట్టుగా అనిపిస్తుంది, మళ్ళీ ఇలా మెడిసిన్ వాడితే తగ్గుతుంది అది. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి ఉందండి? అది ఒక 6 ఇయర్స్ ఉంటుందండి, ఆ సంవత్సరం. ఓకే, మీరు ఏం చేస్తూ ఉంటారండి? పాలిటిక్స్ లో చూస్తా ఉన్నాను. పాలిటిక్స్? ఏంటండి? ఓకే, జనరల్గా వచ్చేసరికి మీ సమస్య ఏంటి అంటే యాసిడ్ పెప్టిక్ డిసీజ్ అంటే దానివల్ల ఏమవుతుంది అని అంటే మనకి రెట్రోస్టర్నల్ బర్నింగ్ అంటే ఛాతిలో మంట అనేది ఉండడం, లేదంటే ఛాతి మీద బరువుగా ఉండడం, దానివల్ల ఉబ్బసం అనేది ఎక్కువగా ఉంటుంది. దీంట్లో ఏంటి అని అంటే మీరు యాసిడ్ డిసీజ్ ఆ దానికి సంబంధించిన మెడిసిన్స్ తీసుకోవడం వల్ల అది వెంటనే రిలీఫ్ అనేది ఇస్తుంది, కాకపోతే అది తీసుకోవడం ఆపేసిన తర్వాత మళ్ళీ మీకు మంట అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. సో మీరు హోమియో ట్రీట్మెంట్కి వచ్చారనుకోండి, ఒక కోర్స్ లాగా వాడడం వల్ల ఏంటి అంటే కంప్లీట్గా మీకు ఉపశమనం అనేది ప్రజెంట్ అయి ఉంటుందండి. అది ఒక కోర్స్ లాగా వాడండి. మీరు ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ అలా చేస్తుంటే దగ్గరలో ఉన్న బ్రాంచ్కి వెళ్ళి విజిట్ అవ్వండి.
ఓకే అండి, మెయిన్ గా ఐబిఎస్ కి సంబంధించి కాంప్లికేషన్ ఏ విధంగా ఉంటుంది ఇన్ కేస్ నెగ్లెక్ట్ చేస్తే? ఓకే, కాంప్లికేషన్స్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే మనకి ఇందులో టూ టైప్స్ గా ప్రెజెంట్ అయి ఉంది, ఐబిఎస్ డి అండ్ ఐబిఎస్ సి. అదే డిలో చూసుకుంటే ఏంటి అంటే విరోచనాలు అనేది అంటుంది అవుతూ ఉంటుంది. ఏదైతే ఫుడ్ అనేది తీసుకుంటామో అది అరగకుండా అలానే మనకి మోషన్లో పాస్ అవ్వడం అనేది అవుతుంది. ఇలా మోషన్లో పాస్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే మనకి ఏవైతే న్యూట్రియన్స్ అనేవి ఉందో ఆ పేగులో నుంచి మనకి రక్తంలోకి ఎంటర్ అవ్వాలి, అబ్జార్బ్ అయ్యి. కాకపోతే ఈ పెరిస్టాల్టిక్ మూమెంట్స్ అంటే మనకి ఏవైతే మోషన్స్ ఎక్కువ అవ్వడం వల్ల ఆ న్యూట్రిషన్ అనేది సరిగ్గా అబ్జర్వ్ కాకుండా ఉంటుంది. దానివల్ల మనకి ఏంటి అనంటే బ్లడ్ అనేది తగ్గిపోవడం. ఈ బ్లడ్ తగ్గిపోవడం వల్ల ఏంటి అనంటే మనకి వీక్నెస్ అనేది రావడం, అలసట అనేది ఎక్కువగా ఉండడం, ఫ్యాటిగ్ అనేది ఎక్కువ ప్రజెంట్ అయి ఉండడం. అండ్ దీంతో పాటు కొందరికి ఏంటి అంటే గుండెదడ అనేది వస్తూ ఉంటుంది. ఒకవేళ హెచ్బి అనేది తగ్గిపోవడం వల్ల కొంచెం దూరం నడిచిన దమ్ము రావడం, అలసట అనేది వస్తూ ఉంటుంది. అండ్ దీంతో పాటు కాల్షియం అండ్ విటమిన్ డి అబ్జార్ప్షన్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల మన బొక్కలు అనేవి మనకి గట్టిగా ఉండకపోతూ ఉంటుంది. దానివల్ల మనకి బోనీ పెయిన్స్ అనేవి ఉంటాయి, బోన్లో నొప్పి అనేది ఉండడం, వాపులు అనేది రావడం, ఇలాంటివి మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాము. అదే కాన్స్టిపేషన్కి మనం చూసుకొని ఉంటుంటే మోషన్ అనేది హార్డ్గా రావడం వల్ల మనకి అక్కడ హెమరాయిడ్స్ అనేవి రావడం, హర్షమూలన్ అనేవి వస్తూ ఉంటాయి. ఈ హర్షమూలన్ అనేది రావడం వల్ల మళ్ళీ బ్లడీ స్టూల్స్ అనేవి ఉంటుంది, ఆ బ్లడీ స్టూల్స్ నొప్పి అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఫిజర్ అనేది వస్తూ ఉంటుంది, అంటే ఎక్కడైతే మనం మోషన్ అనేది పాస్ చేస్తూ ఉంటామో అక్కడ ఒక చీలిక అనేది ఉంటుంది. ఈ చీలిక అనేది ఉండడం వల్ల మోషన్ పాస్ చేసినప్పుడల్లా మనకి పెయిన్ అనేది ఎక్కువగా అవుతుంది. ఒకవేళ వీటి రెండింటిని మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల ఫిస్చులాకి ఫామ్ అవుతూ ఉంటుంది, అంటే ఒక రంధ్రం అనేది ఒక ట్రాక్ లాగా ఫామ్ అయ్యి అక్కడ నుంచి పస్ డిశ్చార్జ్ అనేది వస్తుంది, చీము కారడం, బ్లడ్ అనేది రావడం, మోషన్ అనేది ఆ రంధ్రం నుంచి రావడము. అండ్ మనం గ్యాస్ పాస్ చేసినప్పుడల్లా మోషన్ అనేది బయటికి వస్తూ ఉంటుంది. ఓకే అండి, ఐబిఎస్ గురించి, ఐబిడి గురించి, అలాగే గ్యాస్ట్రైటిస్ గురించి చాలా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారండి, థ్యాంక్ యూ.